ఎక్కడైనా సరే ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినక్కడ ఏ విధంగా దాన్ని వైఎస్ఆర్సీపీకి అంటకట్టగా లేదా జగన్ మోహన్ రెడ్డి గారికి అంటకట్టగా లేదా అక్కడ ఉన్న లేడీస్కి అంటకట్టగా అనే ఒక విచిత్రమైన పరిస్థితి ఏదో తెలుగుదేశం కావచ్చు దాని తోక పార్టీలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాయి. ఈరోజు ఎవడో చెప్పాడు మనం మాట్లాడాలని ఈ బజ్జిగ బుజ్జి పప్పుగాడు ఈరోజు స్టేట్మెంట్ ఇస్తాడు. కావలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన గౌడీ మోకలు బస్సు డ్రైవర్ని గుహాతి గోగంగా కొట్టారు ఇది మేము ఖండిస్తున్నామని అవే పప్పుగా కావలో డ్రైవర్ని కొట్టింది ఒక గౌడీ మోకలని కావలి పెదవి తెలుసు. నీకెవడో ఇంకొక పప్పుగాడు చెప్పేదాన్ని నీకు బుగలేదు కాబట్టి ఏదంటే అది మాట్లాడుతున్నావు. నీకు నిజానిజాలు నేను తెలియచేయాలని చెప్పి ఈరోజు ఈ సమావేశానికి రావడం జరిగింది. మీరు చూడండి స్క్రీన్ మీద నేను చూపిస్తాను. ఇతను అదే గ్యాంగ్ కి సంబంధించిన అతను. ఇతను టీడీపీకి టికెట్ ట్రై చేస్తా టీడీపీ కోసం ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు కోసం దండా చేసిన వ్యక్తి పసుపుగడ్డి సుధాకర్ అతని పక్కన ఉన్నాడు గుగంకొండ అరుణ్ కుమార్. గుగంకొండ అరుణ్ కుమార్ ఇతను చూడండి. ఇతను గతంలో బీజేపీ గతంలో జనసేన తరఫున నా మీదే పోటీ చేశాడు పసుపుగడ్డి సుధాకర్. అతని కాడ ఇటు గ్యాంగ్ చాలా మంది ఉన్నారు కావలి ప్రజలంతా కూడా గమనించుకోవాలి రాష్ట్రమంతా గమనించుకోవాలి ప్రపంచం మొత్తం ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా గమనించుకోవాలి. ఇతను గతంలో జనసేనకు పోటీ చేశాడు 2019లో అదేవిధంగా తర్వాత బీజేపీ పార్టీకి పోయాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వస్తున్నాడు. ఇతనితో ఇటు గ్యాంగ్ చాలా మంది ఉన్నారు వాళ్ళని హైదరాబాద్ పెట్టి ఏం చేస్తున్నాడు అందరికి కావాలి పెద్ద అందరికీ ఇక్కడ తెలుసు నిజాలు తెలియాలి కాబట్టి. అదేవిధంగా ఇతను శివాడి ఆ గుగంకొండ కిషోర్ ఒక అమ్మ ఉంది ఒక అమ్మ అక్క అన్న కొడుకు శివాడి అంట. ఇతను గుగంకొండ కిషోర్ ఒక అమ్మ అన్న కొడుకు కిషోర్ ఒక అక్కని మరి గుగంకొండ కిషోరే గుగంకొండ సుధీర్ చేసుకున్నాడు మ్యారేజ్. ఇతనే నా కావుని కూడా అటాక్ చేసింది. ఇతను మీరు చూస్తుంటారు నిన్న జరిగిన డ్రైవర్ మీద బ్లూ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకుని కొడతా ఉంది ఇతనే. అదేవిధంగా చూడండి ఎంత ఆప్యాయంగా పాపం ఉన్నారు ఈయన పసుపుగడ్డి సుధాకర్ అరుణ్ కుమార్ చూడండి అదే అరుణ్ కుమార్ సపోర్టు ఏ పప్పు చూడగా మీ బాబు అడ్వర్టైజ్మెంట్ పట్టుకున్నాడు పప్పు ఏ పార్టీ చూడు ఈ అబ్బా మీద దాదాపు
పన్నెండు కేసులు ఉన్నాయి, పన్నెండు కేసులు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో. వీడి మీద మూడు కేసులు ఉన్నాయి, వీడి మీద అంతా లిస్ట్ కూడా తెచ్చాను మొత్తం. వీడి మీద మూడు కేసులు ఉన్నాయి. ఇక్కడ సపోర్ట్ వచ్చి మీ అబ్బకిస్తున్నాడుగా పప్పు, చూడు వైఎస్ఆర్ సిపి కాదు అందుకే నేను పప్పు అన్నాడు, అందుకే కావాలో మేము పెట్టాం బజ్జిగా బుజ్జిగాడు అని. ఎందుకంటే నీకు రాజకీయాలు తెలియవు, నీకు తినేది ఒకటే తెలుసు కాబట్టి, ఎవడు చెప్తే అది మాట్లాడతావు కాబట్టి ఒక పక్క పప్పు అనేది ఈరోజు బజ్జిగా బుజ్జి అని పెట్టింది. అందుకే చూడు బుజ్జి నువ్వు ఇదిగో జన సున్నాసు. రే పవన్ నువ్వు కూడా చూసుకో, గడ్డ కాసావు కదా, నీ పక్కన ఉన్నది ఈడు శివాగడ్డి, శివాగడ్డి కావు పెద్దగంత గమనించండి. ఎవగట్టేటోళ్ళు ఎవరు పక్కన పెట్టుకుని గౌడీలని గూండాలని సస్పెక్ట్స్ ని గౌడీ షీటర్స్ ని పెట్టుకుని తిరుగుతున్నారు. ఒక్కసారి ప్రజలంత గుర్తు పెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎందుకంటే అది కావాలని వైఎస్ఆర్ సిపి మీద బురద తెలియదానికి వారు ఏ విధంగా డ్రామా వేస్తారో. ఎందుకంటే చేసిన నేరాలన్నీ కూడా తెలుగుదేశం సంబంధించి జనసేనకు సంబంధించి వారు చేసి వాటిని మా మీద గుద్దేదానికి. అటువంటి దొంగలే దొంగ 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 అంట ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పచ్చ మీడియా వేసుకుని గగ్గోలు చేస్తున్నారు. ఒకసారి అర్థం చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా. ఎందుకంటే నేను చెప్తున్నా అంటే ఈరోజు ఒక ఆర్టీసీ కార్మికుడికి ఏదైనా మంచి చేశాడంటే మా జగన్మోహన్ రెడ్డి గారు చేశాడని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు అది ఒక ప్రైవేట్ సంస్థగా ఉండేదాన్ని ఈరోజు దాన్ని గవర్నమెంట్ లో కలిపి ఇదిగోండి ఇంకొక గూడ గంజి ప్రసన్న వీడి పేరు. వీడు పోయి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఆ సుధాకర్ తోటి పసుపు గారి సుధాకర్ తోటి రాజమండ్రి జైలు పోయి కలిసి వచ్చాడు. అంటే వాడిని జైలు పంపలేదనుకో బయట బోనస్ కానీ పసుపు గారి సుధాకర్ వాడు ఈడు వచ్చి ఒక ఫోటో అంటే భగత్ అనేవాడు. ఈడు డబ్బు కమ్ముడు పోయి తెలుగుదేశానికి నా పేరు ఇదిగో చూడండి అన్నదమ్ముడు అనుబంధం. ఈయన తెలుగుదేశం పోటీ చేస్తానంటాడు, ఇదిగో జిగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గుణంగా ఆ గుగంకొండ కిషోర్ కొడుకు గుగంకొండ అవును. ఈడు ఒక రౌడీ షీటర్ ప్లస్ వారి మీద కేసు ఉన్నాయి, వారి అబ్బాయి మీద 54 కేసులు ఉన్నాయి. ఆయన వచ్చి ఇప్పుడు జనసేన నుంచి బీజేపీ నుంచి తెలుగుదేశం, ఇప్పుడు ఆయన తెలుగుదేశం వచ్చేవాడి ఈయన తెలుగుదేశం ఫోటో పెట్టి చూపిస్తా ఉన్నాడు. ఇది బతుకు. ఇదిగో చూడండి మరి ఇదొకటి భారతీయ జనతా పార్టీ ఇడు ఎంత ఆడు ఉండేది కావక నియోజకవర్గ ప్రజలంతా గమనించండి. ఈ గౌడీ మోకకి సపోర్ట్ చేసేది, ఇట్టాటి గౌడీ గారికి అంటకాసేది. ఈరోజు ఒక పక్క తెలుగుదేశం, ఒక పక్క జనసేన, ఒక పక్క బీజేపీ, అంటే అంత కుట్ర. ఇదంతా కూడా ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ సిపి మీద బురద తగ్గాగా, మా మీద బురద తగ్గా, జగన్మోహన్ రెడ్డికి చెడ్డనేం తేవగా అని ఈరోజు వారు ఇష్టానుసారం ఎట్ట ఆడుతున్నారో ఒకసారి ఆలోచించండి కదా తెలియజేస్తున్నాం.